కోటి 50 లక్షలు విలువ చేసే 1800 కేజీల గంజాయిని పాడేరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం గుల్లెలు సమీపంలో రవాణాకు సిద్ధం చేసిన 1800 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని పాడేరు ఎస్ఈబీ స్టేషన్‌కు తరలించారు. పట్టుబడ్డ గంజాయి విలువ కోటి 50 లక్షల రూపాయలు ఉంటుందని పాడేరు ఎస్ఈబీ సిఐఏ సంతోష్ తెలిపారు. అదే విధంగా పట్టుబడ్డ గంజాయి నిందితులను గుర్తించామని త్వరలో అరెస్ట్ చేస్తామని సిఐఏ తెలిపారు. సాయం చేయడమే మామూలుగా అయితే కంప్లైంట్ వచ్చింది కాబట్టి వచ్చాం. లేకపోతే మీ ఊరు ఎప్పుడు రావండి, మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం. ఒక ఇద్దరు మనుషులు పిలుస్తారా? ఒక ఇద్దరు మనుషులు దీన్ని ఏమన్నాం మాస్టర్? ఒక ఇద్దరు ముగ్గురిని పిలండి, ఉంటారమ్మా.